తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అయితే ఈ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్స్గా వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వెళ్ళే వాళ్ళలో చాలామంది స్టార్స్ అవుదామని, గుర్తింపు సంపాదించుకుందామని వెళ్తూ ఉంటారు. కొంతమంది కోల్పోయిన గుర్తింపును తిరిగి సంపాదించుకోవడానికి, మళ్ళీ తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, పోయిన స్టార్డమ్ని, ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడానికి వచ్చాము అంటారు. అలా ప్రతి ఒక్కరూ ఎవరికున్న గోల్తో వాళ్ళు ఈ హౌస్లోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి హౌస్మేట్స్ దాదాపు 110 రోజుల పాటు ఒకటే ఇంట్లో ఉంటూ వివిధ రకాల ప్రాంతాల నుంచి, లైఫ్ స్టైల్స్ నుంచి, పరిస్థితుల నుంచి, పద్ధతుల నుంచి వచ్చి ఓ చోట ఉంటూ ఆ ఇంట్లో ఎవరికి వారు తమ ఇండివిజువాలిటీని, తమ గుర్తింపుని హౌస్లో చివరి వరకు ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు కావచ్చు. దానిలో భాగంగానే బిగ్ బాస్ ఆడించే ఆటలు, పాడించే పాటలు, రకరకాల స్ట్రాటజీలు, వీటన్నిటితో కలుపుకొని అన్ని రకాల ఎమోషన్స్ ఇలా చేస్తూ వీటన్నిటిని తట్టుకుంటూ చివరి వరకు ఎవరైతే పోరాడి యోధులా బయటకు వస్తారో అతడే సీజన్ విన్ అని చెప్తూ ఉంటారు. అలాంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కూడా ఇంతే ఆసక్తికరంగా, ఇంతకు మించిన అంచనాలతో ఎంటర్టైన్మెంట్కి నో లిమిట్ అంటూ నాగార్జున గారు మొదలుపెట్టేశారు. హౌస్మేట్స్ మీరంటమేంటి, మేము చూపిస్తాం చూడండి అంటూ మొదటి వారంలోనే ఇరగదీసేస్తున్నారు. ఈ హౌస్మేట్స్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ వామ్మో, ఈసారి కంటెస్టెంట్స్ మాత్రం ఎవరికి మించిన వాళ్ళు, ఎవరి స్ట్రాటజీలతో వాళ్ళతో చాలా బాగా ఆడుతున్నారు, ఎవరిని ఎలా అంచనా వేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్నారు. ముఖ్యంగా మొదటి వారం మొత్తం చూసుకుని అందులోనూ ఎలిమినేషన్స్, నామినేషన్స్ జరిగిన ప్రక్రియ, వాళ్ళు ఆడిన ఆట తీరిటిని చూసి చెప్తున్నారు మిగతా వారాలు ఇంకెంత ఆసక్తికరంగా ఉండబోతోందో అని. మరి ఇలాంటి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఎంతోమంది కంటెస్టెంట్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా, కొంతమంది వెండి తెర మీద నటించి కోల్పోయిన గుర్తింపుని సంపాదించుకోవడానికి తిరిగి వచ్చిన వాళ్ళు, కొంతమంది బుల్లితెర ఆర్టిస్టులుగా, యూట్యూబర్స్గా రాణించిన వాళ్ళు, అలా ఒకప్పుడు స్టార్ హీరో అనిపించుకొని వరుస సినిమాలతో మంచి హిట్లు అందుకొని తిరిగి కోల్పోయిన గుర్తింపుని సంపాదించుకోవడానికి వచ్చిన హీరోనే మనందరికీ సుపరిచితుడు అయిన ఆదిత్య ఓం. హీరో ఆదిత్య ఓం గురించి కూడా పరిచయం అవసరమే లేదు. మనకి లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వరుస సినిమాల్లో నటించి ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయి, ఇదిగో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలా మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ 8లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి ఎలాంటి ఆదిత్యవం, ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతడి తండ్రి ఏం చేస్తాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఆ వివరాల్లోకి వెళ్తే, ఆదిత్య ఓం పుట్టి పెరిగిందంట నార్త్ ఇండియాలోనే. ఇతడు కాశీలో పుట్టి యూపీలో పెరగడం జరిగింది. ఇతడి కుటుంబ నేపథ్యం మొత్తం ప్రభుత్వ ఉద్యోగానికి చెందినవాళ్ళు. ఇతడి తల్లి గవర్నమెంట్ టీచర్, ఇక తండ్రి ఎవరో కాదు, స్వయాన ఐఏఎస్ ఆఫీసర్, అలా ఓ గెస్టెడ్ ఆఫీసర్ ఇతని తండ్రి. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆదిత్య ఓంకి మాత్రం ఇలాంటివి ఏవీ నప్పలేదు. మొదటి నుంచి వెండితెర మీద హీరోగా అవ్వాలనుకున్నాడట. డిగ్రీ చదివిన తర్వాత థియేటర్ ఆర్ట్స్ చేస్తాను అంటూ ముంబైకి వచ్చాడు. ముంబైకి వచ్చిన అతడు ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ యాక్ట్స్లో కనిపించాడు, ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో హిందీలో నటించడం, ఇలా పలు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇలా ఎన్నో కష్టాలు పడుతూనే వచ్చాడు ఓ మంచి బ్రేక్ కోసం. అలాంటి సమయంలోనే డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా హిందీలో ఎన్నో సీరియల్స్లో నటించిన ఇతడిని చూసిన మన టాలీవుడ్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, ఆయన తీయబోతున్న సినిమా లాహిరి లాహిరి లాహిరిలోని హీరో క్యారెక్టర్కి ఇతడు బాగా సరిపోతాడు అని అనుకున్నారు. ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేయడం, అలా ఇతన్ని ముంబై నుంచి మన హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా మొదటి సినిమాతో అడుగుపెట్టి అదృష్టం కొద్దీ అతడు నటించిన మొదటి సినిమా ఊహించని బ్లాక్ బస్టర్ హిట్. మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకి కూడా ఈ సినిమా హిట్ బాగా కలిసొచ్చి ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించాడు. ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి, ఆది పర్వం, దహనం, ఇలా ఎన్నో సినిమాలలో నటించాడు. ఒకానొక సమయంలో ఇతడు నటించిన సినిమాలు అన్ని వరుసగా ఫ్లాపులు అవ్వడంతో ఇండస్ట్రీ నుండి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి దూరం అయిపోయాడు. అలాంటి సమయంలో తిరిగి ముంబై వచ్చిన అతడు ఎన్నో సినిమాలకి మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇక ఒకానొక సందర్భంలో సొంతంగా డైరెక్టర్గా మారి పలు సినిమాలకి కూడా దర్శకత్వం వహించడం జరిగింది. అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆదిత్య ఓం సరైన బ్రేక్ కోసం, టాలీవుడ్ ఇండస్ట్రీలోని మంచి గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఇతడికి మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేసే అవకాశం రావడంతో, తాను కోల్పోయిన స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరిగి పొందాలని, తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొంటున్నాను అని చెప్పుకొచ్చారు. మరోపక్క ఆదిత్య ఓం వయసు 42 ఏళ్ళు, ఇతడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇదిలా ఉంటే ఆదిత్య ఓం జీవితంలో ఏర్పడ్డ ఇంకొక విషాదకరమైన సంఘటన, అతడికి ప్రాణానికి ప్రాణమైన తన తండ్రిని కోల్పోవడం.
ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని నెలల పాటు కోమాలో ఉండి కన్ను మూయడమని, తన తండ్రి తన కళ్ళ ముందే కన్ను మూసిన వలన తనని జీవితంలో బాగా డిస్టర్బ్ చేసింది అంటూ ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోని కంటెస్టెంట్స్లో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని షేర్ చేస్తూ తాను ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చిన వైన. ప్రస్తుతానికి హౌస్లో ఓ కంటెస్టెంట్గా అందరితో ఎంతో చక్కగా ఉంటూ తనదైన స్టైల్లో గేమ్లో ఆడుతూ ఓ మొదటి వారాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాడు. అదండి అసలు సంగతి. మనకి మాత్రం లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హీరోగా పరిచయమైన ఆదిత్య ఓం మళ్ళీ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8తో మన బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆదిత్య ఓం ఇలా మొదటి వారాల్లో ఎలాగైతే చక్కగా ఆడాడో పోను పోను ఇంకా బాగా ఆడుతూ మనందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.